हेलो फ्रेंड्स, वेलकम टू एनएस फूड्स। मैं एंत ईजीगा रेस्टोरेंट स्टाइल दोश एला वीडियो तेसकंदा। इला चेसिनट्टे दोश अनेदी चाला पर्फेक्ट अवुतुंदी, मरी चाला क्रिस्पीगा कूडा उंटुंदी। दोश अनेदी मुंदुगा मीरु गनुक मा चानल फस्ट टाइम चूसिनट्लयिते मरी नीनानी वीडियो कोसम मा चानल सब्सक्राइब चेसुकोंडी। इप्पुडु तयारी विधानं चूद्दाम। मुंदुगा दीनि कोसम रेंडु कप्पुलु बियान तीसुकोवालंडि। బియ్యం అనేది లావు బియ్యం తీసుకుంటే మనకు దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి। రెండు కప్పులు అంటే హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను। ఇప్పుడు ఇందులో వాటర్ పోసి దీన్ని రెండు సార్లు బాగా శుభ్రంగా చేసుకోవాలి। ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్నట్లయితే మనకి ఇందులో ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి। ఇలా బాగా శుభ్రంగా కడుక్కున్నాక ఇందులో వాటర్ పోసుకోవాలి। ఇలా వాటర్ పోసిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అనేది యాడ్ చేసుకోవాలండి। మెంతులు ఇంటి వల్ల మనకి దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి। ఈ విధంగా మెంతులు వేసుకోవాలి। ఇలా మెంతులు వేసిన తర్వాత దీన్ని 4 గంటల పాటు నాననివ్వాలి। మీరు ఓవర్ నైట్ నానబెట్టినా సరే మంచిది। ఇప్పుడు వేరే బౌల్ లో ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను, నేను గుండుపప్పు తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు పచ్చనపప్పు తీసుకున్నానండి। ఈ రెండింటిని వాటర్ పోసి దీన్ని కూడా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి। వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయాలండి, ఎందుకంటే బాగా ఉబ్బుతుంది కానీ మినపప్పు అనేది। ఈ విధంగా వాటర్ అనేది ఎక్కువ వేసి వీటిని కూడా ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి। అటుకులు అనేది 1/2 కప్పు తీసుకోవాలండి। అటుకుల్ని మనం పిండి వేసి 1/2 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది। ఈ విధంగా నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి। ఈ విధంగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనకు నానిపోయి ఉంటాయి। ఇప్పుడు దీని మొత్తాన్ని మనం మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి। మిక్సీ జార్లోకి ఒకే సమానంగా తీసుకోవాలి రెండుని। అటుకులు కూడా బాగా నానిపోయి మనకి చూశారు కదా, ఇప్పుడు సమానంగా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను। మినపప్పు మళ్ళీ రైస్ని సమానంగా ఈక్వల్గా తీసుకొని మనం గ్రైండ్ చేసుకుంటున్నానండి। దీంట్లో ఒక 2 కుప్పలు అలాగే రైస్ కూడా 2 కుప్పలు వేసుకొని దీని మొత్తాన్ని మెత్తగా మనం గ్రైండ్ చేసుకుంటున్నాను। ఇందులో వాటర్ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం యాడ్ చేసుకుని సరిపోదు, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ లోంచి మనం తీసుకున్నాం కాబట్టి వాటర్ బాగానే ఉంటుంది। ఈ విధంగా దీని మొత్తాన్ని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా అయితే సరిపోతుంది। ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి మనం పక్కకు తీసుకోవాలి। మీరు బాగా పెద్దగా ఉన్న బౌల్లో తీసుకోండి, ఎందుకంటే దీన్ని మళ్ళీ ఫ్యూమింగ్ పెడతాం కాబట్టి బాగా కొంచెం ఉబ్బుతుంది పిండి అనేది। అలాగే మిగిలిన రై మొత్తాన్ని కూడా మనం పిండిలో బాగా మెత్తగా చేసుకోవాలి। ఇలా చేసుకున్నాక దాన్ని కూడా ఆ బౌల్లోకి వేసుకోవాలి। ఇలా పిండి మొత్తం వేసిన తర్వాత దీని మీద ప్లేట్ పెట్టి దీన్ని 3 గంటల పాటు మనం పక్కన పెట్టుకోవాలి। ఇలా అయితే ఫ్యూమింగ్ అయ్యి పిండి అనేది బాగా ఉబ్బుతుంది। ఇలా 3 గంటలు ఉబ్బిన తర్వాత చూసినట్లయితే మనకు పిండి అనేది చూశారు కదా ఫ్యూమింగ్ అయ్యింది। ఇలా వేయటం వల్ల మనకు దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి। మనం పిండి వేసినప్పుడే దోశలు వేస్తే మనకు బాగా రావు, ఒకసారి మనం బాగా కలుపుకోవాలి। మీరు పిండి మొత్తం ఒకేసారి దోశలు వేసుకుంటున్నారంటే ఇందులో మనకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే మీరు వేరే బౌల్లోకి కొంచెం తీసుకొని ఇందులోకే మనం సాల్ట్ అది కలుపుకోవాలి। ఇలా కొంచెం తీసుకున్నాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, అలాగే షుగర్ అనేది 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। ఇలా వేసుకోవటం వల్ల మనకి దోశలు అనేవి మంచి క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా వస్తాయండి। ఈ విధంగా మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ప్యాన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దోశలు అనేది వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లో వేసుకోవటం వల్ల దోశలు అనేది మనం పర్ఫెక్ట్గా మనకి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయండి। ఇలా బాగా కాలిన తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే మనం దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి। ఈ దోశ అనేది ఒకవైపు కాదే సరిపోతుందంటే చాలా క్రిస్పీగా మనకి రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది। ఒకసారి తిప్పి చూసినట్లయితే చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దోశ అనేది। దీన్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి, అదేవిధంగా మిగిలిన దోశను కూడా వేసుకోవాలి। ఈ దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి, ఎవరైనా చేయొచ్చు, ఫస్ట్ టైం చేసేవాళ్ళకైనా ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ దోశ అనేది। అంతే ఫ్రెండ్స్, చూశారు కదా ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో దోశలు ఎలా చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం। ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని నా వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ లోపల తెలియజేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।